జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో గతంలో ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జియో 111 ఎత్తేస్తూ క్యాబినెట్ డిసైడ్ చేసింది. అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము. పొల్యూషన్ బోర్డు, ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది, ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టానో గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం. బహుశా కొద్ది రోజులలో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ సమావేశమై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇది అక్కడ ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్త. తర్వాత మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణ ప్రగతి మరియు పల్లె ప్రగతి డ్రైవ్ మళ్ళా ఒకసారి చేపట్టి చాలా ఉధృతంగా వర్షాకాలానికి ముందు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కూడా రెండు 20th May to June 5th అనేది అది కూడా ఈరోజు క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఆ ప్రకారం దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. అట్లానే ఒక 6 ప్రైవేట్ యూనివర్సిటీలు హైదరాబాద్కు చాలా డిమాండ్ వస్తున్నది. దానికి సంబంధించి ఈరోజు ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవ్ చేసి వారికి అంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో ఐడియా ఉందా అది, నిక్మార్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, అమిటీ ఉంది, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు అది ఉంది, చాలా టాప్ ఇది ఉంది, గురునానక్ ఒకటి ఉంది, ఇంకోటి ఎంఎన్ఆర్ అని ఒకటి ఉంది, ఇవే కదా వచ్చినాయి కదా కరెక్ట్ పేర్లు ఏమంటారు, కావేరి అగ్రికల్చర్, కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఐదేమో ఇవి సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా క్యాబినెట్ అంటే వాళ్ళకు ఉండే గైడ్ లైన్స్, ఇది విధానాలు, వాళ్ళ అప్లికేషన్ ఫార్మాట్స్ అన్ని కరెక్ట్గా చూసి ఏ పద్ధతిలో ఇవ్వనో ఆ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వమని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అట్లనే పెడతారు వాళ్ళు దాని సాధి అట్లాంటి కోర్సెస్. అంటే వాళ్ళు జిఎంఆర్తో అనేది టైప్లో ఉన్నారు, అక్కడ ఏరో సిటీలో అక్కడనే పెడతారు అన్నట్టు. కావేరి అంటే 2-3 సీట్ కంపెనీలు అట్టున్నాయి అవి, గంగా కావేరి అని ఒకటి ఉంది, కావేరి అని ఒకటి ఉంది, వాళ్ళందరూ కలిసి అది పెట్టుకుంటారు. తర్వాత ఫార్మా యూనివర్సిటీ ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకొని రావాలని, అది ప్రపంచంలోనే మొట్టమొదటిది కాబట్టి దానికి మొన్న ఇటీవల ఇండస్ట్రీస్ మినిస్టర్ తిరిగినప్పుడు కూడా అమెరికన్ కంపెనీస్ చాలా కూడా ముందుకు వచ్చినాయి దానిలో పార్ట్నర్షిప్ చేయడానికి, ఆ టెక్నికల్ నోహో అదంతా కూడా తీసుకోవడానికి చెప్పినాం. తర్వాత దేశంలోనే మొదటిసారిగా సివిల్ అవియేషన్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతూ ఉంది, ఇప్పుడు మన దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. నవ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. కోల్కతాను మద్రాసును రెండింటినీ, చెన్నైని రెండింటిని పక్కకు జరిపేసి నంబర్ 1 ఈజ్ ఢిల్లీ, నంబర్ 2 ఈజ్ ముంబై, నంబర్ 3 బెంగళూరు, నంబర్ 4 హైదరాబాద్. వీఆర్ ద 4th లార్జెస్ట్. భూభాగం దృష్ట్యా చూస్తే మనకు లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, లార్జర్ దాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీది 5,000 ఎకరాలు ఉంది, మనదేమో 5,200 ఎకరాలు ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా సెకండ్ రన్వే గురించి కూడా ఇమీడియట్ స్టెప్స్ తీసుకోమని చెప్పి జిఎంఆర్కి చెప్పినాం. మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెర్మినల్ ఏదైతే ఉందో, టెర్మినల్ సదరన్ సైడ్లో ఒక రన్వే ఉంది, ఎగ్జాక్ట్లీ టెర్మినల్ మధ్యలోకి వచ్చి నార్త్ సైడ్ ఇంకో రన్వే వస్తారన్నమాట. సో అది కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సెకండ్ రన్వే పనులు స్టార్ట్ అవుతాయి, ప్లస్ 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కింద వచ్చాం కాబట్టి సివిల్ ఏవియేషన్ కోర్సెస్లో
సివిల్ ఏవియేషన్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని పోమని చెప్పిన. ఇది పాతదే కదా శ్రీనివాస్ గౌడ్ గారి, ఓల్డ్ అది, అది అయిపోయింది. తర్వాత ఇంకో మెయిన్ డిసిషన్ ఈ యూనివర్సిటీలలో నియామకాలు అన్నీ కలిపి దాదాపుగా ఒక 3,500 పైచీలకు ఉన్నట్టున్నాయి. ఇది ఎవరికి వాళ్ళే చేయడంలో అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని ఆరోపణలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు పరిశీలించినప్పుడు ఒక కామన్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎంత అవసరమో తెప్పించుకొని ఆ ప్రకారం ఫుల్ఫిల్ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ ఇతర మెకానిజం కానీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేసి ఆ రిక్రూటెడ్ స్టాఫ్ను వాళ్లకు అలాట్ చేసేస్తారు. ఆ రకంగా అది కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. దాని తదనంతరం సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి చితికిపోయినటువంటి రంగం మన వ్యవసాయ రంగం. పూర్తి స్థాయిలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అంతా ధ్వంసం చేయబడి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి తెలంగాణ కోసం చేపట్టబడిన అనేక ప్రాజెక్టులు అబాండన్ చేసి అనేక రకాలుగా విధ్వంసం చేయడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అప్పుడు భూగర్భ జలాలే దిక్కైంది. కరువులు, కాటకాలు అనేక ఇతరత్ర దీనివల్ల తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మొత్తం చెల్లా చెదురైపోయి రైతుల ఆత్మహత్యలు కూడా చాలా భయంకరంగా జరిగింది. ఆకలి చావులు కూడా చాలా జరిగినాయి. సరే, అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకోబడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా పకడ్బందీ ప్రణాళికతోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నది. అందులో భాగంగా వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా అనేక ఉద్దీపనలు ఆ రంగానికి ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. ఆ ఉద్దీపనలలో భాగంగా గతంలో ఏంటంటే రెండు సమస్యలు బాగా పట్టిపీడించేటి రైతాంగాన్ని. ఒకటి నీళ్ల సమస్య, ప్రాజెక్టులు కాకపోవడం, కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం, కరువు కాటకాలు సంభవించడం ఒక భాగం. రెండవ భాగం ఆ ఉన్న కొద్దిపాటి 600 నుంచి 900 ఫీట్ల లోతులోకి వెళ్ళి తీసుకునే భూగర్భ జలాలు కూడా కొద్దిపాటి అందుబాటులో ఉన్నా అవి తీసుకోవడానికి అవసరమైన కరెంటు చాలా అస్తవ్యస్తంగా ఉండి 100,000 సంఖ్యలో ప్రతిరోజు మోటార్లు కాలిపోవడం, తద్వారా రైతులు నష్టపోవడం, ఆ కరెంటు కోతల వల్ల వరి పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి అనేక చాలా బాధాకరమైన దృశ్యాలు మనం కళ్ళారా చూసినాం. చాలా పెద్ద అసలు సమ్మర్ వచ్చిందంటేనే ఒక భయోత్పాతమైన పరిస్థితి. రైతాంగం ఇప్పుడు కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకుని బతికే పరిస్థితులలో చాలా దీనావస్థలో ఉండి అందువలన వ్యవసాయం చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితికి లోనైంది. దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయడానికి ఫస్ట్ స్టెప్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్ వాజ్ మిషన్ కాకతీయ. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అది, చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని. అది సాంకేతికంగా భూగర్భ జలశాఖ, కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళే వాళ్ళ నివేదికలో వెల్లడించారు. ఇండియాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎలక్ట్రిసిటీని అద్భుతంగా తయారు చేసి, చాలా చాలా అద్భుతంగా తయారు చేసి క్లీన్ ఎనర్జీ సప్లై చేయడంలో, నాణ్యమైన విద్యుత్తును 24 అవర్స్ అన్ని రంగాలకు అందించడంలో తెలంగాణ గొప్ప విజయం సాధించింది. ఇంకా ఇప్పుడు మనకు రాబోయే రోజులలో యాదాద్రి 4,000 మెగావాట్స్, NTPC కన్స్ట్రక్ట్ చేసినటువంటి 1,600 మెగావాట్లు ఇయర్ 2023లో మనకు అందుబాటులో రాబోతూ ఉంది. అండ్ ఇంకొక 5,600 మెగావాట్స్ ఆఫ్ థర్మల్ పవర్ మనకు నెక్స్ట్ ఇయర్లో ఇయర్ 2023 ఎండింగ్ అంటున్నారు వాళ్ళు, కొద్దిగా స్పీడ్ చేయమన్నాం కాబట్టి ఇంకో 5,600 మెగావాట్లు కూడా మనకు యాడ్ కాబోతుంది. ఆ రకంగా విద్యుత్ పంపిణీ విధానంలో ఉండేటువంటి ఆ యొక్క అసమతుల విధానాన్ని
సమతులం చేసి అంటే డిస్ప్రపోర్షనేట్ సిస్టమ్నంతా కూడా ప్రపోర్షనేట్ చేసి చాలా చక్కగా నాణ్యమైన విద్యుత్తు కోతలు లేకుండా లో వోల్టేజ్ లేకుండా అందించడం వల్ల కూడా గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిపోయింది. చాలా పెద్ద ఎత్తున రైతు షీట్ ఏదరి అది విలేకరులకు గీయండి కదా. కాపీ ఏదరా బాబు మీ దగ్గర పెట్టుకుంటున్నా విలేకరులకు గీయాలి కానీ. మన కోసం కాదు కదా, వాళ్ళ కన్సెప్షన్ కోసం పెట్టేసి మీరు. సో అట్లా జరిగింది. జరగడం ద్వారా ఏమైంది, చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది. అద్భుతంగా రైతులు పంటలు పండిస్తున్నారు, గొప్ప పంటలకు ఆలవాలంగా తెలంగాణ తయారైంది. దానిలో ఉన్న పథకాలు నేను చరిత్ర చరణం చేయను, కానీ పాసింగ్ రిమార్క్ చెప్పాలా. ఒకటి, ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయటం. రెండు, మిషన్ కాకతీయ వార్ఫుడ్ బేసిస్లో ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈవెన్ యుఎన్ఓ కూడా ప్రశంసలు వచ్చినాయి ఆ రకంగా మిషన్ కాకతీయ కంప్లీట్ కావటం. మూడు, రీఇంజనీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అద్భుతంగా వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం రికార్డ్ టైంలో కంప్లీట్ చేయటం, దాని ఫలితాలు కూడా అందుతూ ఉన్నాయి. వీటికి తోడుగా గత 3-4 సంవత్సరాలుగా భగవంతుని దయ వల్ల ప్రకృతి కరుణించి అద్భుతమైన వర్షపాతం కూడా దీనికి జోడైంది. దానికి తోడుగా కరెంటు అద్భుతంగా అన్ని సీజన్లలో ఏమాత్రం వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా సరఫరా కావడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ అయింది. వీటికి తోడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు ఏవైతున్నాయో ఇండియాలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ ఇవ్వరు. ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు, నో గవర్నమెంట్ గివ్స్ ఇన్ ఇండియా అండ్ నో వేర్ ఇన్ ద వరల్డ్. 10,000 రూపీస్ పర్ ఎకర్ పర్ యానం రైతులకు ఇచ్చే ఒకే ఒక్క ప్లేస్ ఎంటైర్ భూగోళం మీద తెలంగాణ రాష్ట్రం, ఇండియాలో కాదు భూగోళం మీద డైరెక్ట్ బెనిఫిట్. ఏమాత్రం దానికి దానిలో మధ్యలో దళారు లేకుండా పైరవీలు లేకుండా ఇవ్వటం, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం, రైతులకు ఉచితంగానే నీటి సరఫరా చేయడం. గతంలో ఉన్న నీటి తీరువ బకాయిలు సుమారు 500 కోట్లు రద్దు చేయడం కాకుండా కొత్తగా 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రాజెక్టుల ద్వారా, ఇది కూడా ఎక్కడ ఇయ్యరండి ఇండియాలో, నోవేర్. మన చుట్టూండే 4 రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వరు, భారతదేశంలో ఇవ్వరు, ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లో కూడా ఇవ్వరు. నోవేర్ ఇన్ ఇండియా, ఓన్లీ తెలంగాణ విత్ సప్లైస్ వాటర్, సర్ఫేస్ వాటర్ కూడా వితౌట్ వాటర్ సెస్ ఇవ్వటం. తర్వాత రైతులు చనిపోతే వయసుతో నిమిత్తం లేకుండా, చనిపోయిన కారణంతో నిమిత్తం లేకుండా వాళ్ళకి అద్భుతంగా ప్రభుత్వమే మొత్తం ప్రీమియంస్ చెల్లించి 8 రోజులు దాటకుండా వాళ్ళకు రైతు బీమా సౌకర్యం కల్పించడం.